కూర్చుని చెప్పమ్మా ఎవరు కూడా వెళ్ళొద్దమ్మా, ఏం నమ్మ సొప్పులు కూడా వెళ్ళొద్దు. ఇప్పుడు మన మొగుళ్ళు చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తేనే గానీ నా మొగుడు వదలలేనంత పరిస్థితిలో ఉన్నాను. నా పిల్లలిద్దరు కూడాను ఏమ్మా ఎవరు కూడా వదిలేళ్ళొద్దు. ఏ జగన్ గారు పాదయాత్ర జిల్లాలు జిల్లాలు తిరిగారే జగన్ గారు, ఏ ఇప్పుడు ఇక్కడికి రాలేకపోతున్నారా జగన్ గారు? ఏ ఓటేశాము, ఓటేసి 5000 మందికి 10000 మందికి చెప్పిన ఏఎన్ఎం గారు, ఏఎన్ఎం గారు అందరూ అమ్మా జగన్ గారు కోటేయండి మా బతుకులు బాగుంటాయి అని చెప్పిన ఏఎన్ఎం గారు అందరూ కూడా, ఏఎన్ఎం గారు అందరూ ఇప్పుడు మన యూనిటీ తెలియద్దా? జగన్ గారికి తెలియద్దా? జగన్ గారి తప్పకుండా తెలియాలి. జగన్ గారు దిగి వచ్చే వరకు ఏ ఎక్కడ దాకా వెళ్ళాడే జిల్లాలు తిరిగి ఇక్కడికి రాలేకపోతున్నాడా విజయవాడ దాకి ఏఎన్ఎం గారు ఆడపిల్లలంటే అలుసా పులకన బావతో ఏఎన్ఎం అందరినీ ఏఎన్ఎం ముగ్గులు వచ్చే మనం వెళ్లే వరకు కూడా మన ముగ్గులు వదలంట పోలీస్ స్టేషన్ వదలకుండా ఉంచుకొని ఎన్ఎం వచ్చేసారు. దొంగతనాలు చేసామా, లంచతనాలు చేసామా, లేదా పోలీస్ స్టేషన్ లో ఎవరన్నా హత్మహత్యలు చేసావా? కృష్ణమ్మ మింగేస్తుందో, జగన్ గారు మింగేస్తారో, మింగేమాడండి. మింగే చచ్చిపోయాక మేము ఈ ధనాన్ని వదులుతాం. అప్పుడు వరకు వచ్చే లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చావో బతుకో. నేను చచ్చిపోతే నాకు 7-8000 మంది తల్లులు అవుతారు నా బిడ్డలకి. ఎలాగే ఎవరు బిడ్డలు చచ్చిపోయినా ఆ 8000 మంది తల్లులు కూడా మేము తలకు 1000 రూపాయలు వేసుకుంటే అది గోల్డ్ డబ్బులు పిల్లలకి వాళ్ళే చదువుతారు. జగన్ గారు చదివే చట్టాలు నా బిడ్డల్ని యూట్యూబ్ లో పెట్టండి.